आंध्र प्रदेश उन्नत विद्यामंडल की सुप्रीम कोर्ट लो चुक्केदुरैंदी। 65,000 इंजनीरिंग सीट्ल भर्ती की एमसेट इंजनीरिंग रेंडो विडत काउंसलिंग को अनुमतिंचालनी एपी उन्नत विद्यामंडली सुप्रीम लो पिटीशन्नु दाखलु चेसिंदी। पिटीशन्नु विचारिंचिन कोर्टु विद्यामंडली अभ्यर्थननु तोसिपुच्चिंदी। కౌన్సిలింగ్ గడు పొడిగించాల్సి ఉంటుందని తమకు ముందే ఎందుకు చెప్పలేదని సూటిగా ప్రశ్నించింది। ఈ నెల 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమైనందున కౌన్సిలింగ్ గడు పొడిగించలేమని తేల్చి చెప్పింది। మొదటి విడత కౌన్సిలింగ్ నే కొనసాగించాలన్న సుప్రీం ఇంజనీరింగ్ కాలేజీల్లో ఖాళీగా సీట్లు మిగిలాయంటే తప్పు విద్యా మండలిదేనని మొట్టికాయలు వేసింది। ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ విషయంలో ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య చాలా రోజులు ఉత్కంఠ కొనసాగింది। దీంతో ఏపీ ఉన్నత విద్యామండలి సుప్రీం కోర్టును ఆశ్రయించి కౌన్సిలింగ్ కు అనుమతి పొందింది। ఆగస్టు 31 వరకు కౌన్సిలింగ్ పూర్తి చేసి సెప్టెంబర్ 1 నుంచి క్లాసులు ప్రారంభిస్తామంటూ సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది। అయితే ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించింది। రెండో విడత కౌన్సిలింగ్ కు అనుమతి ఇవ్వాలంటూ సుప్రీం ను ఆశ్రయించింది। రెండో విడత కౌన్సిలింగ్ కు సుప్రీం కోర్టు అనుమతి నిరాకరించడంతో మరో వాగ్యుద్ధం మొదలైంది। సుప్రీం తీర్పుపై ఏపీ తెలంగాణ రాష్ట్రాల ఉన్నత విద్యా మండళ్ల చైర్మన్లు వేణుగోపాలరెడ్డి పాపిరెడ్డి పరస్పరం విమర్శలకు దిగారు। కౌన్సిలింగ్ ఆలస్యానికి సీట్లు మిగలడానికి కారణం మీరంటే మీరంటూ విమర్శన అస్త్రాలు సంధించుకున్నారు। కౌన్సిలింగ్ లో సీట్లు రాని విద్యార్థుల పరిస్థితి ఇప్పుడు దిక్కుతోచకుండా ఉంది। ఇప్పటికే తరగతులు ప్రారంభం కావడంతో పాటు సుప్రీం కోర్టు తాజా ఆదేశం విద్యార్థులను కలవరపెడుతోంది। రెండో దశ కౌన్సిలింగ్ కు సుప్రీం నో చెప్పడంతో వేల మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది। మరోవైపు సీట్లు నిండకుంటే కాలేజీలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది। ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి మాత్రం సుప్రీం తీర్పుపై న్యాయ నిపుణులతో సమీక్షిస్తామన్నారు। ఉన్నత న్యాయస్థానం తీర్పు ఊహించలేదని విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తాము కోర్టును ఆశ్రయించామని సమర్థించుకున్నారు। గత ఏడాది రెండో విడత కౌన్సిలింగ్ వల్ల 50,000 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరిందని గుర్తు చేస్తున్నారు। తెలంగాణ గవర్నమెంట్ వారు సుప్రీం కోర్టు అనుమతి లేకుండా సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ చేయడానికి వీలు లేదన్నారు కాబట్టి ఆ పిటిషన్ వేశాం। ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ రిట్ పిటిషన్ను ఈరోజు సుప్రీం కోర్టు తిరస్కరించడం జరిగింది। ఆ ధర్మాసనం ముందర పెట్టాము విషయం। దాదాపు చాలామంది స్టూడెంట్స్ ఇంకా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో అడ్మిషన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు। వారి భవిష్యత్తు కూడా దీని మీద ఆధారపడి ఉంది। మీరు అలౌ చేయాలని చెప్పి వాళ్ళని ధర్మాసనాన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది। సమూహ ధర్మాసనం దాన్ని మన విన్నపాన్ని వినిపించుకోలేదు। ఎందుకంటే ఇది ఈ పరిస్థితి వస్తాయని మేము ముందుగానే ఊహించడం జరిగింది। దానికోసమే మేము తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు దగ్గరికి పోయి 31 అక్టోబర్ వరకు టైం ఇవ్వని అడిగింది। ఏ గవర్నమెంట్ జీవో అని చెప్తే నేను మళ్ళీ బాగుంటుంది। ఆగస్టు 14 వరకు జీవోలు రాలేదు। జీవోలు వచ్చిన తర్వాతనే ఇష్యూ చేశాం। లాస్ట్ మినిట్ వరకు కూడా లాస్ట్ టైం కూడా కోర్టుకు వెళ్ళడం కోర్టులో నుండి తెచ్చుకోవడమే జరిగింది। ఏ రోజు కూడా మాకు ఫ్రీ హ్యాండ్ లేదు ఇక్కడ। ఆ సందర్భంగానే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ వాళ్ళు ఇంప్లీడ్ అయ్యి లేదు పిల్లల భవిష్యత్తు పాడైతుంది, సుప్రీంకోర్టు గతంలోనే 31 జూలై వరకే చేయాలన్నది కాబట్టి మీరు చేయాలని వీళ్ళు ఇంప్లీడ్ కావడం జరిగింది। ఈ విషయమే చెప్పామండి, లాస్ట్ ఇయర్ 12.5 మంది సెకండ్ ఫేజ్లో అడ్మిట్ అయ్యారు, 45,000 మంది స్లైడింగ్ చేసుకున్నారు, వాళ్ళ ఇంట్రెస్ట్ అంతా కూడా మనం చూడాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే కూడా దానికి అక్కడ కన్సిడర్ చేయలేదు। దాని ప్రకారం మొత్తం ఫేజ్ 1 ఫేజ్ 2 కౌన్సిలింగ్ చేసినా బాగుంటుంది, అట్లా చేయకుండా ఫేజ్ 1 చేసిన తర్వాత జరిగిన ఈ పరిణామాలు ఇవన్నీ కూడా ఇంకా దాని గురించి ఏం చేయాలనేది నేను లీగల్ పండిట్స్ని తో చర్చించగానే నేను ఏం చెప్పాను। ఇప్పటి వరకు సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ కాపీ రాలేదు। దాన్ని వచ్చిన తర్వాత మా అడ్వకేట్ జనరల్ గారితో సంప్రదించి ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాతనే ఏదైనా భవిష్యత్ కార్యక్రమం ఉంటుంది। ఇరు రాష్ట్రాల మధ్య వివాదాల వల్ల వేల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది। సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకోకుండా పంతాలకు పోతే ఇలాంటి నష్టాలే చవిచూడాల్సి వస్తుందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు।